ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జయశాలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రేణిగుంట సమీపంలోని అభయ క్షేత్రంలో అన్నదానం చేశారు. ఏఐటిసిసి ఫౌండర్ జయశాలి పిడి సుందరరావు స్ఫూర్తితో ఈరోజు అక్షయ క్షేత్రంలోని అనాథ శారీరక మానసిక ప్రత్యేక ప్రతిభావంతులు వృద్ధులకు సుమారు 200 మందికి ఆ ట్రస్ట్ వారు ఆహారాన్ని అందించి ట్రస్ట్ సేవా తత్పరతను చాటుకున్నారు. ట్రస్ట్ సేవా భవన్ అభయ క్షేత్రం ట్రస్ట్ డైరెక్టర్ ఎస్ఏ తస్లిం కొనియాడారు. సేవా కార్యక్రమంలో ఏఐటిసిసి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఛాన్సీ, ఉపాధ్యక్షురాలు ఇందు, కార్యదర్శి సౌమ్య తదితరులు పాల్గొన్నారు. తెలిపారు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జయశాలి చారిటబుల్ ట్రస్ట్ చిత్తూరు జిల్లా కమిటీ వారు గురువారం రేణిగుంటలోని అభయ క్షేత్రంలోని అనాథ శారీరక మానసిక వైకల్యం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే యేసు సేవగా భావించి ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసిసి సభ్యులు జాన్సీ, ఇందు, సౌమ్య, స్టెల్లా, ఉమా, సుందరి తదితరులు పాల్గొన్నారు. సుదినం ఎస్పెషలీ ఆల్ ఇండియా ఉమెన్స్ అసోసియేషన్ వాళ్ళ తరపు నుంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడము అదృష్టం చేసుకుందని నేను భావిస్తున్నాను. ఒక అనాథాశ్రమంలో చేయాలన్న ఆలోచన రావడమే అద్భుతమైనటువంటి ఆలోచన. యేసుక్రీస్తు నిండువలే నీ పొరుగు వారిని ప్రేమించు, మీ యొక్క మనసుకి ఆలోచనకి ఆ కైండ్ హార్ట్కి యూ షుడ్ అప్రిషియేట్. యేసుక్రీస్తు వారిని మీరు తెలుసుకొని యేసుక్రీస్తు వారి మా వెనకాల ఆదర్శంగా ఉండి కార్యక్రమాలను మా ద్వారానే కాకుండా ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా దేశంలో సుమారుగా 8 రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమాలు మరి చేయటం అనేది చాలా గొప్ప సంగతి. దానికి స్ఫూర్తి మా అభి తండ్రి గారే, మరి దేశాల గారు. కాబట్టి ఆయన ద్వారానే మేము ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మరి చేయటానికి మేము ముందుకొచ్చాము.